నమస్కారం, నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ ఉంది. ఈ సెక్స్ విషయాల్లో ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను అందరికీ అవగాహన కోసం. వీటిలో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే కార్యక్రమం శృంగారంలో, శృంగారం తర్వాత, మొదటిసారి కలయిక తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన శరీరం అనేది, ఇప్పుడు దాకా మన శరీర భాగాలు, మన శరీరము శరీరంకి రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి, కొత్తగా బయట నుంచి వచ్చి ఒక అంగ ప్రవేశం ద్వారా జరిగే ఒక కొత్త అవయవాన్ని యాక్సెప్ట్ చేయాలంటే శరీరం కొంచెం ఇరిటేషన్కి గురి అవుతుంది. అందుకని ఏమవుతుందంటే, శృంగారం జరిగిన తర్వాత అంటే కన్నెపొర చినిగిపోవటం వల్ల వచ్చే నొప్పి ద్వారా, ఇన్ఫెక్షన్ పాకడం కానివ్వండి, అదర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, శరీరంలో నొప్పులు బాగా పెరుగుతాయి. నొప్పులు పెరగటం, అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగుంటుంది శరీరం. నార్మల్ టైం కూడా పెదాలు తడారిపోవడము, ఒంట్లో బాగా వేడి ఎక్కువైంది అనే లక్షణం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ఒక యాక్టివిటీ ఒకటి చేస్తున్నారు, అలాగే కొత్త అవయవాల పరిచయాలు జరుగుతాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే కీళ్ళు, మోకాళ్ళు, శరీరంలో ఉన్న జాయింట్లు కొంచెం నొప్పులు అనిపిస్తూ ఉంటాయి. ఒక రకమైన జ్వరం ఉన్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒక 3 రోజులు లేదంటే ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడుకోవడం మంచిది. ఆయుర్వేదంలో మీకు చాలా మంచి మంచి మూలికలు ఉన్నాయి ఇలాంటి సమస్యను తగ్గించడానికి. ఆ సమస్య తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు సంప్రదించండి, నేను మూలికలు చెప్తాను, మీరు వాడుకోవచ్చు, మా దగ్గర కూడా రెడీగా ఉంటాయి. నమస్కారం.